మరో సైబర్ మోసం వెలుగు చూసింది. పిరంగిపురం గ్రామానికి చెందిన విద్యార్థిని సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. విద్యార్థిని వద్ద నుండి కేటుగాళ్లు సుమారు 16 లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంతో కేటుగాళ్ల వల్ల తాను మోసపోయినట్లు గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనపై స్పందించి బాధితురాలికి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. గుంటూరులో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పిరంగిపురం గ్రామానికి చెందిన విద్యార్థిని సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. విద్యార్థిని వద్ద నుండి కేటుగాళ్లు సుమారు 16 లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంతో కేటుగాళ్ల వల్ల తాను మోసపోయినట్లు గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనపై స్పందించి బాధితురాలికి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్యాన్ని చదువుతున్నాను. ఒక ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ చూసాను, కిడ్నీ డొనేట్ చేస్తే మనీ వస్తాయి అని చెప్పి అది ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ చేశాను. నార్మల్ మెసేజ్ చేస్తే నిజ బ్యాంక్ వాళ్ళు కన్సల్ట్ అయ్యారు. డాక్టర్ అతని పేరు డాక్టర్ ప్రవీణ్ రాజ్. కిడ్నీ డొనేట్ చేసే ముందు అడ్వాన్స్ 50% రిక్వెస్ట్, తర్వాత 50% ఇస్తామని చెప్పారు. నిజమే అనుకోని నమ్మాను. ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసి 3 క్రోర్స్ చేశారు. నిజమే అనుకోని అవి నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇట్లా టాక్సెస్ కి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ నోటీస్ కి అని చెప్పి మొత్తం 16 లాక్స్ పే చేశాను. కిడ్నీ అమ్మాలి అనుకున్నారు. డాడీ అకౌంట్ తెలియకుండా మనీ యూజ్ చేసుకున్నాను నా పర్సనల్ కి. సో అవి రికవర్ చేద్దామని వేరే వాళ్ళకి డొనేట్ చేస్తే మనీ వస్తాయని చెప్పారు. సో ఇంకా వాళ్ళు చెప్పారని చెప్పి ఇట్లా చూసి ఇట్లా పే చేసి చేసుకున్నాను. ఎలా అంటే మా మీద ట్రస్ట్, ఐ మీన్ కిడ్నీ డొనేట్ ఒక డాక్టర్ నేను ఇంత మనీ పే చేస్తున్నాను. సో నా మీద ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి, మోటివేట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఎలా అంటే నమ్మేసి ఎలా అన్నీ చెప్పారు. నేను ఇట్లా నమ్మేశాను ఇట్లా ఆన్లైన్ నమ్మకంగా. మళ్ళీ వాళ్ళు ఒక 10,000 కూడా పే చేస్తారు. ఒక ఆన్లైన్ అకౌంట్ మాత్రం నిజం అనుకున్నా, చెన్నై సిటీ బ్యాంక్ నిజం అనుకో నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి మనీ అనుకుని 60 లాక్స్ పే చేస్తాను. మనకి స్పందనలో ఈ ప్రతి వారము కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఆన్లైన్ ఓటీపీ ఫ్రాడ్స్ కానీ జాబ్ ఫ్రాడ్స్ మీద. సో మన ప్రజలతో కోరిక ఏంటంటే ఇట్లాంటి లింక్స్ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి. ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ దయచేసి క్లిక్ చేయకండి. మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. స్పందన రోజు కూడా మనం స్టాండప్ పోస్టర్స్ కూడా పెట్టున్నాము ఈ సైబర్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ మీద. సో దయచేసి ఇట్లాంటి చాలా లూక్రేటివ్గా యాడ్స్ వస్తాయి చాలా మందికి మెసేజెస్, ఇట్లా ఇంట్రెస్ట్ హై ఇంట్రెస్ట్ మీద రిటర్న్ వస్తుంది, ఆర్ ఇట్లా లోన్ ఇస్తాము, ఆర్ ఇట్లా లింక్ ఎక్సిస్ చేస్తే ఏదో లాటరీ వస్తుంది. సో దయచేసి ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. మన కలెక్టరేటు, దిశ స్టేషన్ ప్లస్ మన పోలీస్ డిపిఓలో కూడా మనము ఈ మొబైల్స్ కోసం ఒక సైబర్ కవచ్ ఇన్స్ట్రుమెంట్ కూడా పెట్టాము. సో మీ మొబైల్లో ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ సెట్లో ఏదైనా వైరస్ కానీ ఈ యాప్స్ ఫ్రాడ్ యాప్స్ ఏదైనా ఉంటే, మీ మాల్వేర్ ఏదైనా ఉంటే అది కూడా ఇమీడియట్గా చెక్ చేసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ సిటిజన్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ క్లికింగ్ ఆన్ మెలీషియస్ లింక్స్. గుంటూరులో మరో సైబర్ మోసం వెలుగులోకి చూసింది. పిరంగిపురం గ్రామానికి చెందిన విద్యార్థిని సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. విద్యార్థిని వద్ద నుండి కేటుగాళ్లు సుమారు 16 లక్షల రూపాయలు వసూలు చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మరొక యువతి బలైంది. గుంటూరు చెందినటువంటి, గుంటూరు జిల్లా పిరంగిపురం చెందినటువంటి ఒక మహిళ దగ్గర, ఒక అమ్మాయి దగ్గర సైబర్ నేరగాళ్లు 16 లక్షలు కాజేశారు. ఆ అమ్మాయి కిడ్నీ దానం చేస్తే 7 కోట్లు ఇస్తామంటూ కూడా అమ్మాయిని నమోదు చెప్పారు. అయితే ఆ అమ్మాయి నిజంగానే 7 కోట్లు ఇస్తారు కావాలని చెప్పి వాళ్ళతో ప్రాసెస్ లోకి వెళ్ళింది. అది ఒక యాప్ ద్వారా మాత్రమే ఇద్దరి మధ్య కూడా
కన్వర్జేషన్ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యాప్ నమ్మి ఆ అమ్మాయి ఒక్కసారిగా 7 కోట్లు ఇస్తారని నమ్మిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు సంబంధిత ఎవరైతే కిడ్నీ కావాల్సిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రావడానికి ఇంకొక 1 మంత్ పడుతుంది, ఈ లోపు ప్రాసెసింగ్ అది ఉంటది అంటూ కూడా వివిధ రూపాల అమ్మాయి దగ్గర ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే, ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ పేమెంట్ మోడ్ లో దాదాపు 16 లక్షల వరకు కూడా వాళ్ళు కాల్ చేశారు. 16 లక్షలు కాల్ చేసే వరకు కూడా ఆ అమ్మాయి ఇంకా కూడా వారిని నమ్ముతానే ఉంది. చివరికి 16 లక్షలు కాల్ చేసిన తర్వాత చివరికి ఆ అమ్మాయికి ఒక రోజు డౌట్ వచ్చి వారిని ప్రశ్నించగా, ఇదంతా సైట్ లో జరిగిన నేపథ్యంలో వారిని ప్రశ్నించగా వారు ఆ అమ్మాయితో ఆ కాన్వర్జేషన్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో చేసేది ఏం లేక ఆ రోజు ఆమె ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ అఫీజ్ ను కలిసిన పరిస్థితి అయితే ఉంది. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడొద్దు, ఇలాంటి వాటిని నమ్మొద్దు, ఇలాంటి లింకులు అసలు క్లిక్ చేయొద్దు అంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు చెబుతున్నప్పుడు కూడా యువతలో ఉన్నటువంటి డబ్బు సంపాదించాలి అనే ఒక తపన ఏదైతే ఉందో అలాంటి తపన కారణంగానే ఈరోజు అమ్మాయి 16 లక్షల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరికొన్నాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ఇలానే జరిగినట్లయితే మరింత కూడా అమ్మాయి దగ్గర దోపిడీ జరిగేది అంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. అమ్మాయికి డౌట్ రావడం, డౌట్ వచ్చిన టైంలో ప్రశ్నించడంతో వారు ఇంకా అక్కడి నుంచి అమ్మాయికి డౌట్ వచ్చిందని తెలిసి అక్కడి నుంచి అమ్మాయితో ఉన్నటువంటి మెసేజ్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆపేసినట్టు తెలుస్తుంది. దాంతో నేను మోసపోయానని తెలిసి ఈరోజు స్పందనలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ అఫీజ్ ను కలిసి తమ బాధను గోడుని వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రాజేష్.